ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది చాలా కష్టపడి రూపాయి రూపాయి పోగేస్తారు మంచి కార్యక్రమాలు చేస్తారు సంతాన సమోదర విషయాల్లో పురోగతి బాగుంటుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సభ తీసుకునే బయట చేస్తారు శత్రువర్గాన్ని ఒక కట్ట కనిపెట్టి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీరు నంబర్ వన్ పొజిషన్ని సాధించగలుగుతారు సాధించినటువంటి పొజిషన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు అదే కోణంలో శత్రువర్గం మీద ఒక కన్ను వేసి ఉంచుతారు ఎవరు ఈ క్షణాన ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి అదే గొడంలో కొన్ని స్థిరాస్తులు ఒక స్థలం కానీ పొలంగానే అమ్ముతారు వేరే చోట మరొక స్థలం కానీ పొలంగానే కొంటారు కొనుగోళ్ళు అమ్మకాలు ఇవన్నీ కూడా మీకు సానుకూల పడతాయి దూరాలోచనతోటి మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా మీకు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది కొత్త విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు ఉన్నాడు అమ్మవారు ఉంది అమ్మ దయచుస్తుంది నాయన అన్నం పెడతాడు దేవుడు అండగా ఉన్నాడు నాకు ఎలాంటి దిగులు లేదు నేను చేసిన తప్పులు మళ్ళీ చేయను భగవంతునికి నా జీవితాన్ని అంకితం చేస్తాను నలుగురికి సహాయం చేస్తాను పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయను అని మీకు విలుగానే చెప్పుకుంటారు సతాసభ దృశ్యాల్లో మీరు తీసుకున్న కీలకమైన నిర్ణయాలు వాళ్ళ అభివృద్ధికి కారణమవుతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ రక్త సంబంధికులు సంతానం బంధువులు వాళ్ళ పరిస్థితి బాగుందని చెప్పి తెలుసుకొని ఎంతగానో సంతోషపడతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు మనం ఎన్ని కష్టాలు పట్టు పర్వాలేదు మన వాళ్ళు బాగుండాలి అనేటువంటి తత్వంతో మీ ఆలోచన విధానం ఉంటుంది ఈ రాశిలో జన్మించేవారు వారు సౌర కక్కాన్ని ధరించాలి నాగసిద్ధురాన్ని ధరించాలి బొట్టుగా సిద్ధగంధంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయాలి అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామర వతలతోటి దీపారాధన చేయాలి వివాహాది శుభకార్యాల విషయానికి సంబంధించి కొన్ని తేదీలు కొన్ని ముహూర్తాలు నిర్ణయించుకోగలుగుతారు